అందరికీ నమస్కారం. జేడి లక్ష్మీనారాయణ గారికి, అదే విధంగా సివిల్ సొసైటీ ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్న వరలక్ష్మి గారు, ఇతర మిత్ర పాత్ర చాలా గణనీయమైనటువంటిది. పోరాటంలో కానీ ఆ తర్వాత అధికారంలో కానీ ఓటు హక్కును సాధించుకోవడంలో కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆ రోజున ఉన్నటువంటిది. ఈ రోజున మనం నిజానికి చట్టసభల్లో రిజర్వేషన్ చట్టంని తీసుకురావడానికే ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. నిజానికి అన్ని రంగాలలో మనం ముందుకు వెళుతున్నాము, అన్ని రంగాలలో ఈక్వల్ గా అదే విధంగా దాదాపు అవకాశాలు ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుంటూ ఈరోజు మహిళలు ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందంటే అది సంస్కరణ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, మగవాళ్ళు ముందుండి నడిపించారు ఆ రోజు. కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు, సరోజినీ నాయుడు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ రోజున మెన్ ఫ్రంట్ రోల్ లో ఉండి కూడా మహిళలు నడిపించారు. కానీ ఈ రోజున మహిళలు తమ హక్కుల కోసం అడుగుతున్నప్పుడు దాన్ని సాధించుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ, వీటిల్లో ఒక్కొక్క చోట సక్సెస్ అవుతున్నాం, ఒక్కొక్క చోట వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా కాలంతో పాటు నడుస్తున్నాయి, అందరం కూడా గమనిస్తున్నాయి ఉన్నటువంటి విషయాలు. ఈ సందర్భంగా ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానంగా ఇవాళ స్వాతంత్రం అనేటటువంటి దాన్ని, భారతదేశంలో స్వాతంత్రం అనేటటువంటిది ఇవాళ అందరికీ అందుతోందా అనేటటువంటిది కూడా ఈ రోజు మనందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. నిజానికి మనం రాజ్యాంగం రాసుకుని ప్రియాంబుల్లో ఉన్నటువంటి అన్ని విషయాలని మనం ఈ రోజున ధైర్యంగా గుండెల మీద చేయేసుకుని అమలు జరుగుతున్నాయని చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఇది మహిళలకు సంబంధించి ఈ ఉమెన్ స్పేస్ అనేటటువంటి చూస్తే, మరి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, అర్ధరాత్రి కూడా ఆడవాళ్లు స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగగలిగితే అది ఆ దేశ స్వతంత్రం వచ్చినట్టు అనేటువంటి ఆ ఒక్క మాటని కూడా మనం ధైర్యంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అర్ధరాత్రి సంగతి తర్వాత అసలు పగలైనా సరే, కనీసం ఇళ్లలో అయినా సరే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారా, భద్రతగా ఉండగలుగుతున్నారా అంటే అనేక క్వశ్చన్స్ ఈ రోజు మన ముందు ఉంటున్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనం మాట్లాడుతున్నాం, అంటే సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నాము అంటే ప్రోగ్రెస్ ఏమీ లేదా అంటే అది కూడా కాదు. ప్రోగ్రెస్ చాలా ఉంది. మనం ఇండిపెండెన్స్ డే దగ్గర నుంచి చూసుకుంటే ఈ 74 ఇయర్స్ లో ఉమెన్ రోల్ అనేటటువంటిది సమాజంలో పెరిగింది, భారతదేశంలో పెరిగింది, అన్ని రంగాల్లో కూడా పెరిగింది. ఇవాళ ఉమెన్ ఈ రంగంలో రాణించలేరనో, లేకపోతే ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన ప్లేస్ లేదనో అనుకోవడానికి ఏమీ లేదు. అన్ని చోట్ల మనం చాలా వాళ్ళ ముద్ర అనేటటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఈ ఈ ప్రోగ్రెస్ కి తగ్గట్లుగా డెవలప్మెంట్ ఉందా, అన్ని రంగాలుగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందా అనేటటువంటిది, ఈ బ్యాలెన్స్ కొంచెం తప్పుతుంది అనేటటువంటిది మనం అందరం కూడా ఆందోళన పడుతున్నటువంటి విషయం. అవకాశాలు ఉన్నాయి, దాన్ని అందిపుచ్చుకునేటటువంటి సమర్థత ఉంది, సామర్థ్యం ఉంది, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న దానికి అసలు ఏంటి అర్థం అనేటటువంటిది కూడా ఈ రోజు పూర్తిగా మన కళ్ళ ముందు కనపడినటువంటి పరిస్థితి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది ఆర్థికంగా ఉండాలి, అదే విధంగా సామాజికంగా ఉండాలి, రాజకీయంగా ఉండాలి, అన్ని రకాలుగా ఈ ఒక మహిళా సాధికారత అనేటటువంటిది ఒక బ్యాలెన్స్ గా తీసుకెళ్లడంలో ఒక లోపం అనేటటువంటిది ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. దీన్ని అధిగమించడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మీలాంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ ఒక మహిళల గురించి ఆలోచించే ఎవరైనా కానీ, సంస్థలుగా కానీ వ్యక్తులుగా కానీ ఒకళ్ళ ఐడియాస్ ని కొంతమంది షేర్ చేసుకుంటున్నారు, కొంతమంది కార్యాచరణ ద్వారా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ద్వారా కొంతమంది పనిచేస్తున్నారు. ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఒక ఇది ఒక క్రమం, ఒకే ఒక రోజు సాధిస్తాము అనేటటువంటిది కాదు. కానీ మాట్లాడుకోవడం వల్ల మనకు ఒకసారి మన మన బాధ్యతలు, మన హక్కులు రెండూ కూడా గుర్తు చేసుకోవడం ద్వారా మనం 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 ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేటటువంటిది ఒకటి, మనం ఏం సాధించాలి అనేటటువంటిది కూడా ఒకటి, ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం అనేటటువంటి జరుగుతుంది. కనుక ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇవాళ ఒక ఒక స్టూడెంట్ గా కానీ, ఒక ఎంప్లాయీగా కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది ఒక ఇది ఇది ఒక మిడిల్ క్లాస్ సబ్జెక్ట్. అదే విధంగా ఒక డౌన్ ట్రేడన్ లో ఉన్నటువంటి ఒక పేద వర్గాలకు సంబంధించినటువంటి, అదే విధంగా ఒక రైతుకు ఈ మహిళలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇవాళ ఎక్స్ప్లాయిటేషన్ ఎన్ని రకాలుగా జరుగుతోంది అనేటటువంటిది మన కింది స్థాయిలో కూడా గమనించి దానికోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేద వర్గాలు కావచ్చు, మధ్యతరగతి వర్గం కావచ్చు, ఉన్నత వర్గం కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటిది ఇవాళ ఒక్కొక్క ఒక్కొక్క క్లాస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది. టోటల్ గా వీటన్నిటికి సంబంధించినటువంటిది ఒక చేంజ్ తీసుకురావటం అనేటటువంటిది మన ముందున్నటువంటి టాస్క్. నెమ్మది నెమ్మదిగా వస్తుంది, ఒక్కొక్కసారి క్వాలిటేటివ్ షిఫ్ట్ అనేటటువంటిది కూడా తీసుకుంటుంది. మనం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఇవాళ ఏపీ ప్రభుత్వంగా తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, ఒక ఫ్యామిలీలో ఉమెన్ అనేటటువంటిది ఒక కీ రోల్ అయిపోవాలి, అంటే ఉమెన్ ని చూసేటటువంటి పద్ధతి మారాలి. మారడానికి గవర్నమెంట్ గా చేయాల్సింది చేయాలి,
కల్చరల్ గా రావాల్సినటువంటి మార్పు ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు. కల్చరల్ గా కూడా ఒక మార్పు, మనిషి ఆలోచన, మనిషి భావం, మహిళ పట్ల ఎట్లా ఉండాలి అనేటటువంటిది మారడం, ఇది విత్ ఇన్ ఫ్యామిలీ స్టూడెంట్ లైఫ్ నుంచి చిన్నప్పటి నుంచి జరిగేటటువంటి ఒక 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 క్రమం. దీనితో పాటుగా ప్రభుత్వంగా కూడా చేయాల్సింది ఏమిటంటే ఒక అమ్మఒడి లాంటి స్కీమ్స్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఒక సెంట్రిక్ గా ఉమెన్ అనేటటువంటి ఒక గౌరవించే స్థితి ఫ్యామిలీలో ఉన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా తెలియకుండానే మహిళల గౌరవం అనేటటువంటి పెరుగుతుంది. ఫ్యామిలీలో గౌరవం పెరిగినప్పుడు పదేళ్లకు సంబంధించినటువంటి ఒక కుటుంబంలో ఒక బంధువుల్లో ఆమె గౌరవం పెరుగుతుంది, అదేవిధంగా సొసైటీలో గౌరవం పెరుగుతుంది. టోటల్ గా ఉమెన్ అనేటటువంటి ఒక ఒక ప్రో ఉమెన్ గవర్నమెంట్స్ గా నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మహిళా సాధికారత అనేటటువంటి ఒక అడుగు మరింత ఫాస్ట్ గా వేయడానికి ఉపయోగపడుతుంది. కనుక మనం ఎప్పుడైనా ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ కు సంబంధించినటువంటిది కూడా ఉమెన్ పేరుతోటి, ఇళ్ల పట్టాలు ఇస్తే ఉమెన్ పేరుతో ఇవ్వండి, ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఉమెన్ పేరుతోటి చేయండి అనేటటువంటిది మనం ఒక అప్పీల్ గా కూడా ఇవాళ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు ఈ రోజున బాగా రావాల్సినటువంటి మార్పు ఇవాళ టెక్నాలజీ పేరుతోటి జరుగుతున్నటువంటి ఒక ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది, దీని మీద చాలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సగం మింగేస్తుంది ఈ రోజున మహిళల భద్రతకు సంబంధించినటువంటి, ఆ మహిళల్ని చూసేటటువంటి పద్ధతిని, ఆలోచన క్రమాన్ని మార్చేస్తుంది ఇవాళ. నిజానికి టెక్నాలజీ దీనికి సంబంధించినటువంటిది ఎంత ఉపయోగం ఉందో మహిళలకి, దానికి అదే సమయంలో వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి వాళ్ళని చూసేటటువంటి పద్ధతి మారడంలో కానీ, వాళ్ళని డిగ్రేడ్ చేసేటటువంటి విధానం కానీ, చాలా చులకనగా కామెంట్ చేసేటటువంటి పరిస్థితి రావడానికి కానీ ఇది కొంత కారణమైంది. కనుక కల్చరల్ గా చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అన్ని రకాలుగా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది మహిళలు సాధించుకోగలుగుతారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటి పరిస్థితులు అయితే ఇవాళ మహిళలు లేరు. తమకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ లో ప్రాబ్లం వస్తే ఆఫీసు సంబంధించినటువంటి దాంట్లో ఏం చేసుకోవాలో మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటున్నారు, ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటిది యాక్షన్ తీసుకోవాలని చెప్పేటటువంటి దిశగా ఈ రోజు మహిళలు వెళ్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్ లైఫ్ లో వెళ్తున్నారు. ఇంకా చూస్తే డాక్టర్ గ్రూప్లు దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా తాము మౌనంగా భరించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది ఇవాళ అన్ని వర్గాల సంబంధించినటువంటి మహిళలు గుర్తిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. కనుక ఏదైనా సాధించుకోగలుగుతాము అనేటటువంటి ఒక నమ్మకాన్ని మరింతగా షేర్ చేసుకుంటూ ఇవాళ ఎవరు కూడా కామ్ గా ఉన్న, ఇవాళ ఆన్లైన్ కి సంబంధించినటువంటి మోసాలు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కు సంబంధించినటువంటి కావచ్చు, దాన్ని కూడా ఇవాళ ఎవరో పరుగు పోతుందనో, లేకపోతే మరో కారణం చేతో కామ్ గా ఉండడం లేదు, ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఓపెన్ కాకపోవచ్చు, వాళ్ళ రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్న ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విచారణలు, ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రోజున ఎవరు కూడా గుప్పెట్లో దాచుకోవాలి తమకు సంబంధించినటువంటి విషయాలని మహిళలు అనుకోవడం లేదు, అదే పెద్ద మార్పు. ఖచ్చితంగా ఈ రోజున ఎవరినైనా సరే తమకి సంబంధించి నష్టం కలగజేసేటటువంటి మనుషుల మీద కావచ్చు, సంస్థల మీద కావచ్చు, ఈరోజు చర్యలకి మహిళలుగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. వీటిని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి న్యాయం చేస్తూ, బయటకు వచ్చినటువంటి మహిళలకి ఈ రోజున న్యాయం చేశాము అనేటటువంటి ఒక భరోసాని, ధీమాని మనం ఇవ్వగలిగి ఉండాలి. ఇచ్చినప్పుడు మరింతగా ఒక 10 మంది మరింతగా ముందుకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వగలుగుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం అనేటటువంటిది, చట్టం అనేటటువంటిది, దీన్ని ఇంకా మరింతగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత అమలు జరుగుతున్నాయి, అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి, ఎంతమంది తప్పించుకుంటున్నారు అనేటటువంటి చూస్తే ఇది ఒక మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఒక రకంగా మహిళలు నిరాశకు గురవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. కనుక అన్ని రకాలుగా కొన్ని మార్పులు, లోపాలను సవరించుకుంటూ మనం ముందుకు పోవచ్చు. ఖచ్చితంగా ఇది ఆశాజనకంగా ఉందనేటటువంటి మాత్రం మన మహిళలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక అడుగు ముందుకేస్తే 10 చేతులు సపోర్ట్ చేయడానికి మన చుట్టూ ఉన్నాయి అనేటటువంటిది ఈ రోజు మహిళలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, గమనించాల్సినటువంటి విషయం. కనుక ఒక స్ఫూర్తితోటి ముందుకు వెళదాం. ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడంలో కూడా ఆ స్ఫూర్తి అనేటటువంటిది కనపడుతోందని చెప్పి భావిస్తూ వరలక్ష్మి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.